హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు సత్యం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎజెండా కార్యక్రమం స్వాగతం. చూస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాలకు దిట్టుగా చిక్కోలులో ఖరీఫ్కును వరిని సేద్యం చేస్తుంటారు. ఈ ఏడాది మాత్రం 270,000 హెక్టార్లు వరిని సేద్యం రైతులకు మాత్రం ఆదిలో వర్షాలు రుచించడంతో వర్షాభావ ప్రాంతాల రైతులు కూడాను పంట కలిసి వచ్చింది. కాకపోతే చివరాంకంలో మాత్రం వరుణు పెడమకం పెట్టడంతో పంటలెండి ఇప్పటికే 50,000 హెక్టార్లలో పూర్తిగా పంట నాశనం అయిపోయి రైతులు తీవ్ర ఆందోళనతో. కాకపోతే సాగునీటి ఆధారిత ప్రాంతాల్లో మాత్రం మనం చూస్తున్నాం పుష్కలంగా పంట ఏ మేరకు పండిందని మాత్రం స్పష్టం అవుతుంది. ధాన్యం రాసులు పోసినట్టు పంట పొలాల్లో పంట మాత్రం ఈరోజు బంగారు వర్ణంలో వరి మాత్రం ఈరోజు కలిసి వచ్చింది. ఖరీఫ్ కలిసి వచ్చినటువంటి రైతులు మాత్రం ప్రస్తుతం ఏదైతే వాయుగుండం ప్రభావం పొంచి ఉంది అన్నటువంటి వాతావరణ కేంద్రం హెచ్చరిక నేపథ్యం మాత్రం రైతు గుండెల్లో రైలు ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పంట చేతికి అందొచ్చింది, కళ్ళాలకు చేర్చేందుకు సన్నద్ధం అవుతున్న ఈ తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మాత్రం రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే అంశాన్ని ఈరోజు మనం ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నాం. ఇక్కడ మనతో పాటు మోతుబారు రైతు ఉన్నారు, మనం బోర్వల్ గ్రామంలో ఉన్నారు. ఈయన సుమారు 40 ఎకరాలు రైతు ఈ గ్రామాన్ని పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా వరిని కూడా సేద్యం చేశారు. మరో చూస్తే కౌలు రైతు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. రైతులు ఇచ్చినటువంటి భూముల్ని సేద్యం చేసినందుకు అప్పులాడి ఈరోజు వరిని సేద్యం చేస్తున్నట్టు ఈ తరుణంలో ప్రస్తుతం ఒక్కసారిగా మారినటువంటి ఈ వాతావరణం, మరోవైపు వర్షాలు ఎడతెరపు లేకుండా కురుస్తున్నాయంటూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు, ఈ రెండు వెరసి వారికి ఎటువంటి ఆందోళన చేపడుతున్నారు? ప్రస్తుతం మాత్రం ఈరోజు ఈ పంటకి ఏమాత్రం పెట్టుబడి పెట్టారు? చేతికందొచ్చిన పంటని కళ్ళలో తీసుకెళ్లేందుకు సన్నవుతున్న ఈ తరుణంలో వాతావరణం చూపిస్తున్నటువంటి ఈ అకస్మాత్రం వారి మీద ఎటువంటి ప్రభావం పడుతుంది మనం అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఇప్పటి వరకు వరిని ఏమాత్రం పెట్టుబడి పెట్టుంటారు, చేతికి పంట అందొచ్చింది, ఇది కొయ్యకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ తరుణంలో కోస్తే ఒకవైపు వాతావరణ కేంద్రం వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు, ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నారు? అయితే ఇప్పటివరకు కూడా రైతు చాలా పెట్టుబడులు పెట్టారు. ఎకరంకి సుమారుగా ఒక 30,000 వరకు కూడా ఈ సంవత్సరం అయ్యింది. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండడం వల్ల సాగునీరు కూడాను అందకపోవడం వల్ల కూడాను ప్రతి ఒక్కరు కూడా రైతందరూ కూడా కష్టాలు పడి మరీ ఇంజన్లు పెట్టి మరీ కూడా పంటలను కాపాడుకోవడం జరిగింది. పంటలను కాపాడుకోవడం జరిగిన తర్వాత కూడాను ఇప్పుడు వరుణుడు కూడా ఇప్పుడు ఏమైనా మనకి కీడు జరిపిస్తే ప్రభుత్వాలు ఏ విధంగా ఆదుకుంటాయో మాకు తెలియజేయవలసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడాను అన్ని పక్షాలని కూడాను ప్రతి ఒక్కరు కూడా చూసి ఇదిగో మేము హామీ ఉన్నామనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్ళడానికి, రైతు బాగుపడడానికి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సహకరించాలి. ఇప్పుడు ఈ పంట చూస్తే కనుక ఏ మేరకు ఎకరాకు దిగుబడి వచ్చే స్థాయిలో ఈ పంట పండేసరికి 25 నుంచి 30 బస్తాల వరకు రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మా అనుభవం ప్రకారంగా 30 బస్తాల వరకు రావాలి, 25 నుంచి 30 బస్తాలు వస్తాయి. అందరికీ కూడా 30 అనేది కొద్దిగా కష్టం. అదీకాక మా శ్రీకాకుళం అనేది శ్రీకాకుళం జిల్లాలో బోరవెల్లి గ్రామం అనేది పంట పొలాలకి పెట్టింది పేరు. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కూడా అసలు గోదావరి జిల్లాలో ఉంటుంది. అలాంటి జిల్లాలో కూడా మాకు ఈ సంవత్సరం అయితే మాత్రం రైతులు అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక రైతుగా మీరే ఇంత మదన పడుతున్నారు, మరి కౌలు రైతుల పరిస్థితులు కూడా పరిగణలోకి తీసుకుంటే వాళ్ళు అప్పు చేయకపోతే సేద్యం చేసే పరిస్థితి లేదు. రైతులు దిగులు పడుతున్నారంటే కౌలు రైతుల పరిస్థితి ఒకవేళ కానీ ఏమైనా వరుణుడు కానీ ఆగ్రహిస్తే కౌలు రైతు అనేవాడు మోసపోతాడు. ఎందుకంటే ఆయన కూడా ఎకరాకి 15,000 నుంచి 20,000 వరకు కూడా కౌలు రైతు ఇస్తున్నాడు. ఈ 15-20,000 ఇచ్చిన తర్వాత ఈ మదుపులు పోను, 30,000 ఇది పెడుతున్నాడు, 45,000 అవుతుంది. 45,000కి ఏం కానీ వరుణుడు కానీ ఆగ్రహిస్తే పూర్తిగా కోల్పోవలసి వస్తుంది. ఒక రైతుగా ఆయన పాత్ర ఈరోజు చాలా ఆవేదన పడుతుంది. ఎందుకంటే సొంత భూమి సేద్యం చేసిన రైతులోనే అటువంటి పరిస్థితి ఉంటే కౌలు రైతు ఏ విధంగా బాధ్యత? ఎన్ని ఎకరాలు కౌలు భూమి చేస్తున్నావు? 5 ఎకరాలు చేస్తున్నావు. ఈ చేస్తున్న నేపథ్యంలో ఎంత పెట్టుబడి పెట్టావు? ఈరోజు పంట చేతికొచ్చిన టైంలో ఈ వాతావరణం ఒకసారి మారి వర్షాలు పడతాయి అంటారు, ఎటువంటి భయం నెలకొన్నాం? చెప్పండి, ఎటువంటి భయం నెలకొన్నది? భయం అంతే, మరి వాతావరణం కానీ ఇదైతే మరి సావడమే కానీ మరి సుఖం లేదు. ఎన్ని ఎకరాలు భూమి తీసుకున్నారు? 5 ఎకరాలు పెట్టారు. 5 ఎకరాలు తీసుకున్నాం, 60,000 ముందు అంబరం ఇచ్చినాం. ఇప్పుడు ఒక 60,000 చిల్లర పెట్టుబడి అయిపోయింది. మందులే 3 సార్లు కొట్టాం. ఈ మందులు ఒకటి జబ్బులు ఒకటి వచ్చేసినాయి, అట్లా 3 సార్లు కొట్టినాం. ఇప్పుడు కోత నూర్పు ఇవన్నీ అవుతాడికి ఎక్కడ బోల్డ్ అయిపోదు బాబు. ఈ సార్లు వస్తే పర్వాలేదు. ఇప్పుడు వర్షాలు పడక సాగునీటి ఆధారం అయినా కూడా కాలువలో నీరు కూడా వచ్చే పరిస్థితి లేనే పద్ధతిలో నీటికి కూడా ఈసారి పెట్టుబడి పెట్టవలసి వచ్చిందా? ఆయిల్ ఇంజిన్ ఇక్కడ పెట్టాం బాబు, ఆయిల్ ఇంజిన్ పెట్టినాం. మరి మోటార్లు ఇది ఆయిల్ ఇంజిన్ కొట్టించినాం ఒక తడి,
కొట్టిస్తే అప్పుడు నీరు వచ్చింది ఎనక నుంచి, కాకపోతే ఎండిపోయి పోయినాయి మాకున్ను. అంటే సాగునీరు ఆధార ప్రాంతాల్లో కూడా ఈసారి నీరు రాలేదు అప్పుడు. ఇప్పుడు ఎనక నుంచి వచ్చింది, ఇప్పుడు వచ్చింది నీరు, కానీ తొలి రాలేదు. అప్పుడు ఆయిల్ ఇంజిన్తోనే ఒక తడి కొట్టినాం, దానికి ఆయిల్కి బోల్డ్ సొమ్ము అయిపోయింది. మరి ఎలాగ ఈ పంట అప్పుడు కాపాడుకోవాలి కదా అది. మరి ఇప్పుడు ఈ పంట చేతికి వచ్చింది, ఇప్పుడు కొయ్యిపోతే పరిస్థితి ఏంటి, కోస్తే పరిస్థితి ఏంటి? మరి కొయ్యిపోతే ఇలాగే ఉంటుంది, కోస్తే అంతకన్నా ఎక్కువ ఉంటుంది. కొయ్యిపోతే మంచిది లాగా ఉంది, కోసిన తర్వాత మళ్ళీ ఉన్నది దేహం తడిసిపోయి మొద్ద అయిపోయి పోద్దు కదా. మరి కొయ్యిపోతే రాలిపోయే పరిస్థితి, కొయ్యిపోయినా రాలిపోద్ది, కోసిన రాలిపోద్ది. మరి ఎలాగ మీరు ఏం చేస్తాం, దాన్ని ఏం చేయలేము ఇప్పుడు. మరి ఈ టైంలోనే ఈ ఏదైతే ఈ పంటని పరిరక్షించుకోవడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మరి ఏంటి చేయలేదు బాబు, భగవంతుడే చేయాలి, కానీ మనం చేసింది ఎట్లేదు. ఇప్పుడు పండిపోయింది, ఎక్కువ ఉండిపోతే రాలిపోద్ది, కోస్తే తడిసిపోయిపోద్ది. ఈ రెండు మిల్కి మరి ఏంటి చేయలేము, ఈ ప్రకృతి బాగుందనే పని అవుద్ది. కనుక ప్రస్తుతం మాత్రం వరుణుడు కొంత ఇబ్బంది పెట్టినప్పటికి కూడాను సాగునీటి ఆధారిత ప్రాంతాల్లో ఉన్న నీటిని వాడుకొని ఈరోజు పంటను మాత్రం పరిరక్షించుకున్నాం, మదుపులు చాలా పెద్ద మొత్తం పెట్టాం. ఈరోజు పంట చేతికొచ్చింది, కొయ్యాలంటే ఈ వాతావరణం మాత్రం ఎటువంటి పరిస్థితి తీసుకొస్తుందో భయపడుతున్నారు. మరొక చూస్తే కనుక ఈ పంట క్రాప్ ఇన్సూరెన్స్ ఈసారి మాత్రం చాలా క్యాలిక్యులేటెడ్గా ఏ పొలంలో ఏ పంట వేశారు, ఆ పంట ఎంత విస్తారం సేద్యం చేశారు అన్నటువంటి విషయాన్ని కూడాను దీంట్లోన ఈ క్రాపింగ్ సిస్టంలో మ్యాపింగ్ అయింది. ఆ మ్యాపింగ్ అయిన క్రమంలో ఇప్పుడు జరగరానిది ఏదైనా జరిగితే ఆ నష్టం భర్తీ చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు అటువంటి ప్రణాళిక రూపొందించినారన్నటువంటి ధీమా మీలో ఉందా? మేమైతే ఇలాంటిదైతే ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడాను ఎప్పుడు కూడా ఈ క్రాప్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు, కానీ అది ప్రజలకు జరిగేది నష్టానికి పూర్తిగా పూడ్చడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ యంత్రాంగం కూడా పనిచేయలేదు. ఎందుకంటే రైతు అనేది అన్నం పెట్టే దాత, ఈ అన్నం పెట్టే దాతను పూర్తిగా మర్చిపోతున్నారు. ఈవేళ కాల్వల పరిస్థితి అయితే మరీ దారుణం. ఎక్కడ కూడా 1 ఇంచి కూడాను కాల్వలు తవ్వించకుండా ఉండిపోవడం వల్ల మొత్తం అసలు రైట్ మైండ్ కెనాల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. అంటే శివారి భూములకు మాత్రం ఈసారి సాగునీరు రావడం చాలా ఇబ్బందులు. శివారి గ్రామాలకి మీకు ఎందుకు వస్తుందండి? ప్రతి దగ్గర కూడాను 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడాను ఎవరు కూడా ఒక జేసీబీతో కూడా ఒక పని చేయించకపోతే గుర్రపు డెక్క అనేది పూర్తిగా పేరుకుపోయింది. రైట్ మైన్ కెనాల్ మీరు చూస్తే ఇప్పుడైనా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు రైతుకి ఏదో ఇచ్చేస్తామని అక్కర్లేదు. సాగునీరు ఖచ్చితంగా ఇస్తే, రైతుకి మద్దతు ధర కల్పిస్తే అది చాలు. ఏదో ఇచ్చేయాలి, రైతు భరోసాలు ఇవన్నీ కాకుండా పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణం కనుక అనుకున్నట్టు వాతావరణ హెచ్చరిక కేంద్రం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడితే వరి పండించే రైతుల పరిస్థితి ఏంటి? వరి పండించే రైతుల పరిస్థితి మరి ఇంకా చూడక్కర్లేదు. అగమ్య గోచరం ఎందుకంటే ఇంతవరకు చేతిలోకి వచ్చిన పంటను పోతే ఇది ఈ విధంగా ఉంది. రేపు పొద్దున్న మనం ఏ విధంగా చూస్తాం అనేది మాత్రం ఇంకా వరుణ తాలూకా ఇది మనకి ఆగ్రహించేదే మాత్రం జరిగితే, అంటే ఖరీఫ్లో వరి పండించాలనుకుంటే ఆ రైతులు మాత్రం కుదేలు అయిపోతున్నారు. ఇంకా వరి పండించడం శుద్ధ దండగా అన్న ఒక నిర్ణయం వచ్చినట్టుంది. అసలు రైతు అనేవాడు దండగా అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు కూడా ఆ విధంగా ఆలోచించాలండి. రైతు అనేది ఈ రాష్ట్రానికో ఈ దేశానికో ఒక వెన్నుముక. ఈ వెన్నుముక నిరిచేస్తుంటే మరి ఇంకేం చేస్తాడు రైతు? ఎట్టి పరిస్థితుల్లో క్రాప్ ఇన్సూరెన్స్ పెడుతున్నారు, మీరు వచ్చి చూస్తున్నారు, ఇల్లుగెళ్ళి మచ్చపడిపోయింది 10 సెంట్లు అంటున్నారు. ఎకరం ఉండేటప్పుడు ఎకరంకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకి వెళ్ళి అది కాక ఇక్కడ కూలీ బెడద. ఒకవేళ కానీ ఇప్పుడు ఏం కానీ వరుణుడు ఆగ్రహిస్తే కూలీలు దొరకరు. ఎట్టి పరిస్థితులు కూడా ఆరైడని కూడా ఇటు ఉండదు. మొత్తం కూడా భూమిపాలు అయిపోవడానికి ఆస్కారం ఉంది కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. చూస్తే కదా ప్రస్తుతం మాత్రం వలస కూలీ కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో రైతులను కూలీలు బెడత కూడా వెంటాడుతుంది. అంటే యాంత్రికంగా మిషన్లపై ఆధారపడినప్పుడు ఇటువంటి తరుణంలో యుద్ధ ప్రాతిపదికన కోసిన పంటను మాత్రం కళ్ళలో చేర్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో కూలీలు కొరత కూడాను వారికి ఆర్థిక భారంగా మారుతుంది. అయినా కూడాను ఎంత ఇచ్చినా కూలీలు దొరికే పరిస్థితి లేనటువంటి తరుణంలో ఈ వాయుగుండం హెచ్చరిక మాత్రం రైతుల గుండెల్లో రైలు పరిగెడుతుందని చెప్పుకోవచ్చు. ఈ కౌలు రైతుగా మీకు ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ వర్తించే అవకాశం ఉంటుందా? రైతుకి వెళ్ళిపోతుంది. మనకు వర్తించదు బాబు మాకు వర్తించదు. ఏమో మరి మీ కౌలు రైతులు కూడా ఆదుకుంటాం ప్రభుత్వం చెప్తుంది కదా. అది వాళ్ళు రాసిస్తారు మనకి, ఇది ఇవ్వాలి కదా, వాళ్ళు సంతకాలు పెట్టేసి ఇవ్వాలి కదా. ఎవరు వాళ్ళు ఎవరండి? మీ కౌలు రైతుకి ఒక ఐడెంటిటీ ఇస్తారు కదా, రైతులు ఇచ్చినప్పుడే మీతో పూచి కత్తి. అది ఎట్లేదండి,
అది మళ్ళీ లేదు. అది అవులు ఎవరు మరి అలాగైతే రెండింటికి ఇచ్చే డ్రైవర్ అయిపోతారు. అయిపోతారు మరి తప్పదు అది. అలాగెవరు వాళ్ళెవరు బాబు రైతు అన్నాడు ఎవడు ఎవడు మరి కౌలు రైతు అన్న గుర్తింపు కార్డు కూడా మీకు ఇస్తారు కదా. అది ఎవరు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? అది అవ్వలేదు. సంతకాలు పెడితే అవుతుంది. సంతకాలు పెట్టరాలు రైతు పెట్టడు బాబు. మరి ఇప్పుడు 5 ఎకరాలు పండించాను అంటున్నావు, కౌలుకి తీసుకున్నాను అంటున్నావు, పంట చేతికి వచ్చింది, ఇప్పుడు వాయుగుండ కారణంగా పోతే ఎవరికి లాభం, మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది? మాకు నష్టం వస్తుంది. వస్తే ఆగి ఫ్యాన్ ఎంత కొంత వస్తుందో రాదో చెప్పలేము. అది అంటే వీకాప్ చేయించాలి, అవన్నీ చేయించాలి. అలా చేయించకపోతే మరి ఎవరికి రాదు. అది అది అంటే మీ మీ చేతిలో అయితే ఈ క్రాపింగ్ సిస్టమ్ ఉంటుంది, రైతు చేయించుకోవాలి. రైతు ఆయన పేరు చేయించుకుంటుంది కాబట్టి మీరు మీరు కౌలు రైతుగా మీకు రెండింటి పంట అంటే రెండింటి డ్రైవర్గా మారాల్సిన పరిస్థితినే లేదు. రాదు మనకేటి రాదు. మనకేటి రాదు. ఎవడు రైతు అనేడు ఎవడు రాయుడు. నీకు ఎంఆర్ఓ దగ్గర సంతకం పెట్టాలా? వీడికి ఇచ్చినట్టుగా ఆడు పెడతాడు. ఏటి పెట్టడు. కౌలు రైతుల పరిస్థితి అయితే మాత్రం రైతులు భూములు సేద్యానికి మాత్రం ఇస్తారు, కానీ జరిగినటువంటి నష్టం విషయంలో మాత్రం రైతులు తమ పేరునే ఆ భూముల్ని ఉంచుకోవడంతో వారికి ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ వర్తించే పరిస్థితిని కౌలు రైతులు కూడా స్పష్టం చేస్తున్నారు. వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి జిల్లా రైతాంగాన్ని కాపాడేందుకు అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఎడతెరపు లేకుండా కనుక వర్షాలు కురిస్తే పంట మాత్రం నీట మునిగే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ప్రకృతి వైపరీత్యం రీత్యా వరి పండించే రైతులు మాత్రం తీవ్ర నష్టంతో పాటు కష్టాల కడగండ్లు మాత్రం మిగులుస్తూనే ఉండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈసారి వరుణుడు పెడమ్మకం పెట్టి వర్షాభావ ప్రాంతంలో రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయిన ఈ తరుణంలో సాగునీటి ఆధారిత ప్రాంతాల్లో వరి సేద్యం చేసిన రైతులకు పంట కలిసి వచ్చింది. ఇంకా ఆ పంటను మరి కొన్ని రోజుల్లో ఇంటికి తీసుకెళ్తామన్న క్రమంలో ఒక్కసారిగా మారినటువంటి ఈ వాతావరణం కేంద్రం ఇచ్చినటువంటి హెచ్చరికలు మాత్రం ఎప్పుడు ఈ పంటను ఇంటికి తీసుకెళ్లాలా అన్నటువంటి ఆతృతలో ఉన్నారు. ఆ ఆతృతకు మాత్రం కూలీల కొరత వెంటాడడంతోనే ఈరోజు వారికి ఈ పరిస్థితి నెలకొంది. ఉభయ గోదావరి జిల్లాలకు దీటుగా చిక్కోల్లో వరి సేద్యం చేస్తున్న రైతులకు మాత్రం రబీలో వరిని సేద్యం చేయొద్దు, సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చెప్పిన క్రమంలో ఈ ఖరీఫ్లో వరి పండించిన రైతులకు మాత్రం మద్దతు ధరతో పాటు ఏదైతే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట పోతే ఈ క్రాపింగ్ సిస్టమ్ అంటే పంట నష్టపరిహారం విషయంలో క్షేత్రస్థాయిలోకి వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి జరిగిన నష్టాన్ని అంతరాన్ని కూడా అంచనా వేసి ఆ పరిహారం అందజేస్తేనే ఆ రైతులకు బాసటగా నిలుస్తున్నారే తప్ప ఈరోజు సాగునీరు కూడా అందించే దుస్థితి పరిస్థితి లేనటువంటి ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సాగునీటికి కూడాను ఈరోజు ఆర్థికంగా మేము పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. ఆ నీరు లేకపోవడం కూడాను కొంత ఆర్థిక భారం పడింది. మరి ఇటువంటి తరుణంలో ఈ వాయుగుండం రూపంలో వస్తున్నటువంటి పెనుముప్పు నుండి చిక్కోలు జిల్లా రైతాంగాన్ని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపడుతుంది? ఒకవేళ ఆ వాయుగుండం ప్రభావంగా ఈ పంట కనుక నష్టం జరిగితే ఆ పంట నష్టాన్ని ఏ విధంగా అంచనా వేసి వారికి ఆర్థిక పరిపుష్టి కలిగిస్తారు అన్న విషయం వేచి చూడాల్సిందే. ఇది ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎజెండా. మరిన్ని అంశాలతో రేపు కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.